వేములివాడ పట్టణంలో లేబర్ అడ్డా వద్ద గల ఓ వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్న ఇరువురి మధ్య ఘర్షణలో కౌశిక్ రెడ్డికి గొంతు తెగడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కౌశిక్ భార్య మాట్లాడుతూ తన భర్తపై దాడి చేయడంతో గొంతుపై గాయాలయ్యాయని తెలిపారు. గొడవ పెట్టుకున్నారట సార్, గొడవ పెట్టుకొని నాకు ఫోన్ చేసిండు శోభయ్య తిట్లి నన్ను చంపుతుల్లే చేతుల్లే అని మాట్లాడిండు. అన్నాక 5 నిమిషాలు ఫోన్ కట్ చేసి మళ్ళీ ఫోన్ చేసి నన్ను చంపుతుల్లే నేను చచ్చిపోతున్నా అంటే నేను వెళ్ళిన సార్ అక్కడికి. సార్ ఫస్ట్ నుండే పగలుండే సార్, అయితే వాళ్ళు ఏం చేసలేనే సామాలు వేసుకున్నప్పుడు అర్జున్ ఉండి మలిష్యం బెదిరించలేడు. నువ్వు మాల దీరని సంగతి చూసుకున్నప్పుడు నువ్వు భూమి మీద ఉంటా వారా అని అడిగిండు సార్. కొట్టిల్లాడు సార్, కొట్టి గొంతు పండబెట్టి గొంతు కొసిలాడు సార్. దేంతో తెలివై సార్ నాకు, నేను సగం దూరం పోయే వరకు వాళ్ళ సేటు బండ్లు తీసుకొని వస్తుండు సార్. వచ్చిల్లు సార్ రాసుకపోయేళ్ళు మొత్తం. దయచేసి వాళ్ళని వదలకండి సార్, నా భర్తకి గతి పట్టింది కాబట్టి వాళ్ళకు కూడా అదే కావాలి సార్.